హైటెక్కీస్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పబోతున్నాను. మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఓకే, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే. సో మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడబోయే ముందు మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి, ఓకే. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఏదైనా బిజినెస్ కోసం మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఆ సాఫ్ట్వేర్లో చాలా ఫంక్షనాలిటీస్, ఆ బిజినెస్ సంబంధించిన ఫంక్షనాలిటీస్ అని ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకే. సో ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ ఒకే సర్వీస్లో, అంటే ఒకే బ్యాక్ ఎండ్ సర్వీస్లో ఇంప్లిమెంట్ చేస్తాం, అదే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. ఒకవేళ ఆ సర్వీస్ డౌన్ అయితే ఆ బిజినెస్ యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ డౌన్ అయిపోతాయి, ఏ యూజర్ కూడా దాన్ని యూజ్ చేయలేడు, ఓకే. ఒక బిజినెస్ అంటే చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఓకే, అకౌంట్స్ ఉంటుంది, సేల్స్ డీటెయిల్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటాయి, సో చాలా డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో, ఓకే. అన్ని డీటెయిల్స్ మనం ఒక సర్వీస్లో పెడితే దాన్ని యూజ్ చేసే యూజర్స్ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, ఓకే, అందరూ దాన్ని యూజ్ చేయాలి ఒకవేళ ఆ సర్వీస్ డౌన్ అయితే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వచ్చింది, ఓకే. సో అప్పుడు ఆ బిజినెస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని అన్నింటినీ, సపరేట్ ఫంక్షనాలిటీస్ అన్నింటినీ వేరే మైక్రో సర్వీసెస్గా డెవలప్ చేస్తాం, ఓకే. అప్పుడు ఆ ఫంక్షనాలిటీస్లో ఏ సర్వీస్ డౌన్ అవుతుందో ఆ ఫంక్షనాలిటీ మాత్రమే యూజ్ చేయగలం, మిగిలిన ఫంక్షనాలిటీస్ అన్ని యూజ్ చేయగలం. అదే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, మరియు ఇదే దానివల్ల ఉపయోగం కూడా, ఓకే. సో ఉపయోగం ఏంటంటే ఒక సర్వీస్ డౌన్ అయినా కూడా వేరే సర్వీసెస్ వర్క్ అవుతూ ఉంటాయి, వేరే ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతూ ఉంటాయి, ఓకే. సో మనం ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేయాలి, ఓకే, ఏదైనా బిజినెస్కి. ఇంకొక యూజ్ ఏంటంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వల్ల ఈజీగా మనం ఆ ఫంక్షనాలిటీ మాడిఫై చేయగలం, ఓకే. ఇప్పుడు మనకు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా చేంజెస్ చేయాలా, మనం ఏంది ఈజీగా ఆ సర్వీస్ మాత్రమే మాడిఫై చేసి ఆ సర్వీసెస్ మాత్రమే స్టాప్ చేసి ఆ సర్వీసెస్ని డిప్లాయ్ చేయొచ్చు. అదే మోనోలిథిక్లో అయితే కంప్లీట్ సర్వీస్ని మనం మాడిఫై చేయాలా, కంప్లీట్ సర్వీసెస్ని అన్నింటినీ స్టాప్ చేయాలా, డిప్లాయ్ చేయాలా. ఇది మేజర్ బెనిఫిట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వల్ల, ఓకే. స్కేలబిలిటీ కూడా మనం ఈజీగా చేయవచ్చు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వల్ల, ఓకే. సో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఓకే. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను, ఓకే. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. సీ యూ సూన్.